మూర్తం చేసుకుంటాం వాళ్ళు అయ్యే తాగిరి మూర్తం చేస్తాం వంద మంది హలో నువ్వు చెప్పేసి ఇచ్చేస్తా కొని మరి తక్కువ ఏం లేదా పదకొండు కాని మేము కూడా మంత్రి ఉన్నాం కానీ ఎప్పుడు మంది చేయాలి కట్టుకోవచ్చు మా దాంట్లో ఎట్లా వస్తారు చెప్పు వాడు దొంగవాడు శ్రీనివాస రెడ్డి వాడు 10 మాటలు ఇంటికి టీ పని పెట్టుకొని కొలుచుకొని తీసుకురా అని చెప్తాడు చెప్తున్నా సాయమని ఒక 3 నెలల కింద తీసేస్తాను ఏమంటారు మీరు వాళ్ళని పిలిపియరు అది కూడా మాకు తెలుసు టెన్షన్ వస్తుంది దౌర్జన్యం ఎన్ని రోజులు నడవదు సార్ ఎంతమంది పోయిపోయి సార్ వాళ్ళ మల్లారెడ్డి ఫ్యామిలీ మొత్తం టోటల్ వీళ్ళ పేరు వినే మరి ఇంజక్షన్ ఛాలెంజ్ చేయాలి కదా 2016 నుంచి అంతే కదా రికార్డ్ చేయించుకోవాలి కదా ఆయన ప్రూవ్ చేయించుకోవాలి కదా అది పట్టుకుని రాత్రి లేదు పొద్దున్నే చేసుకుంటాం రాత్రి మా అల్లుంది రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారిది మల్లారెడ్డి ఎమ్మెల్యే గారిది అదే మాదిరిగా ఇక్కడ నా జాగ నా కొడుకులది ఇక్కడిది 14 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద ఉన్నాం ఇది 40 ఏళ్ల సైంట్ ఒక మాట్లాడుతుంటే ఇక్కడ 2 ఎకరాల చిల్లర ఉంది అప్పటి సైన్ మా డాక్యుమెంట్స్ ఉన్నాయి కొన్నాము అంతకుముందు కూడా 40 ఏళ్ల కింద కంపోర్ట్ కూడా 40 ఏళ్ల కింద పెట్టి కంపోర్ట్ వాళ్ళే మాకు పర్మిషన్స్ ఉన్నాయి ట్యాక్సులు కడుతున్నాము కరెంట్ మీటర్లు ఉన్నాయి మా దగ్గర మీద మొత్తం ఆటోలకు మేమే కిరాయికి ఇచ్చినాము ఇవన్నీ కూడా మేమే కిరాయికి ఇచ్చినాము ఇవన్నీ జాగాలో ఉండి వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా మా కూడా రాత్రి 1 గంట సంగతి చేసుకొని బీర్లు బిర్యానీ 100 మంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి రాత్రి గడ
పడపారాలు తీసుకొని కొడవలు తీసుకొని సంపేటానికి వచ్చి ఇవన్నీ కూడా రేపులు వేసి మా మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి ఆయనంటారు మా సిఐ ముంగట్టే మా మీదకి వచ్చాడు, ఎవడరా నువ్వు నా మీదకి వచ్చాడు, అది కూడా రికార్డ్ అయ్యింది. ఇంత దౌర్జన్యమా ఆయన కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఆ లక్ష్మణ్ అన్నున్నాడు విప్పు. మొదటి సంధి కూడా నా దానికి వస్తూనే ఉన్నారు, 8 నెలల సంధి నడుస్తుంది. ఏదైనా ఉంటే టీపన్ చేసుకొని మీ జాగా అవతల మిల్టర్లో పోయింది, మాకు సంబంధం లేదు, మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, మా డాక్యుమెంట్స్ చూడగా ఏది ఉన్నా మీరు తీసుకోమని చెప్పి సర్వే చేయమని చెప్పి టీపన్ పెట్టమని చెప్పి కానీ రాత్రి ఎలక్షన్లకు వెళ్ళారు ఇట్లా అందరం మాకు కూడా వెళ్ళవచ్చు. కొంతమంది వచ్చి మా వాళ్ళ సెల్ఫోన్లన్నీ గుంజుకొని ఆటోల కంటే ఆటో షెడ్లు అన్ని కూలగొట్టి అక్కడ పెద్ద షెడ్ ఉండే ఆ షెడ్ అంతా చూడండి ఎంత దౌర్జన్యం చేసింది. ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా మేము ఒక ఎమ్మెల్యేలే మామూలు ప్రజలకు ఏముంటే చెప్పు. నేను సిఐ గారికి కూడా 7:30 ఫోన్ చేసిన, ఆయన కూడా వస్తున్నాడు, ఏసీపీకి చేసిన, డీసీపీ మేడంకు చేసిన, ఇప్పుడే మా వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చినాక ఇక ఉండగాళ్ళంతా పోయి కాబట్టి ఆ శ్రీనివాసరెడ్డి కూడా ఇన్నే ఉన్నాడు ఇప్పుడు, ఆయన ఇప్పుడు అరేంజ్ చేయమని చెప్తున్నాను నేను. ఎందుకంటే మా జాగాల వాళ్ళకి ఏదైనా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్ ఉంది, వాళ్ళకి ఏదైనా ల్యాండ్ ఉంది, నువ్వు సర్వే చేసి తీసుకో, టిఫన్ పెట్టు, మా డాక్యుమెంట్ మేము చూపిస్తాం, మా డాక్యుమెంట్ సరిగా లేకపోతే ఇచ్చేసే వాళ్ళకే మేము తయారున్నాం. ఇప్పుడు 8 ఏళ్ళ సార్ చూపిస్తేనే ఉన్నాం పోలీస్ స్టేషన్లో డాక్యుమెంట్ ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నది, మాది ఒక్క 1% కూడా తప్పు లేదు. కానీ ఒక ఇద్దరు ఎమ్మెల్యేల జాగాలు కబ్జా పెడుతున్నారు అంటే ఏంది, 100 మంది రౌడీలు వచ్చి సర్వే నెంబర్ 82/1/AA మా సర్వే నెంబర్ 82/A ఆయన సర్వే నెంబర్, ఆయనకి ఎకరం 29 గుంటలు ఆయనకు ఉన్నాయి, మాకు 4033 గుంటలు ఉంది, పక్కన 14/43 గుంటలు మనకు ఉంది, వాళ్ళకు ఉంది. సర్వే చేసి ఇప్పుడు ల్యాండ్ అంతా వస్తుంది, అంతా నాదే అంటాడు. ఇప్పుడు సర్వే ఎప్పుడైంది? సర్వే 2000 లో అయింది, ఒరిజినల్ ల్యాండ్ లాడ్ ఉన్నప్పుడు సర్వే చేయించి హైకోర్టు డైరెక్షన్ ద్వారా డిప్యూటీ రీజనల్ డైరెక్టర్ సర్వే చేసి సర్వే కాబట్టి ఆయన ల్యాండ్ కు సర్వే లేదు, ఒక దిక్కులు లేవు, ఏవి లేవు. పాత డాక్యుమెంట్ రెక్టిఫికేషన్ చేసి అద్దులు చేంజ్ చేసిండు, ఎన్ని ఏళ్ళని చేసి ఇది దౌర్జన్యం మీద నాకు అర్థం కాదు. మేము వచ్చి ఫెన్స్ వేసుకుంటున్నాడు, మళ్ళీ మనుషులు వేసుకో, పోలీసు వాళ్ళ ముందే కొడతారా నన్ను? అప్పుడు సార్ ఉన్నప్పుడు పొజిషన్ అప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ సర్వే ఉంది, లోకల్ ఎంఆర్ఓ సర్వే ఉంది, ఈ రోడ్ కూడా జిహెచ్ఎంసీ మన ల్యాండ్ లార్డ్ రోడ్ జిహెచ్ఎంసీ సార్ డిస్ప్యూట్ ఉందని చెప్పి తీసుకురా. ఎప్పుడు తీసుకునే క్వశ్చన్ కాదు, మా ల్యాండ్ మాకు, ఆయన ల్యాండ్ ఆయనకున్నది, సర్వే చేసి ఇద్దరు ల్యాండ్ ఉంటాయి, ఆయన ప్రాబ్లం అయింది మొత్తం నానే, గొడవ లోపల సార్ మొత్తం ల్యాండ్ నేను చెప్పేది గొడవ లోపల 2.22 ఆయనది కాదు, ఆయన 1.29 ఆయన డాక్యుమెంట్ 1.29 వాళ్ళది ఉంది, మనది ఒక సుమారు 43 గుంటలు ఉంటది. మీరు ఎవరి దగ్గర నుంచి కొన్నారు? నేను వీళ్ళు ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాను. అంటే వాళ్ళు దూల్చంద్ దగ్గర నుంచి తీసుకున్నాం అంటున్నారు కదా, అప్పుడు ఇండస్ట్రీ ఉన్నది, ఇండస్ట్రీ నుంచి మేము తీసుకున్నాం. దూల్చంద్ దగ్గర 1.29 తీసుకుంటూ ఆయన 1.29 నేను డిస్ప్యూట్ చేస్తలేదు, ఆయనకు ఉంది, మనది మనకు ఉంది, గోడ లోపల మొత్తం నాదే అని అంటే ఇన్నేళ్ళు గవర్నమెంట్ ఉంది నడిపించండి ఆయన. రాత్రికి రాత్రికి వచ్చారు, ఒకవేళ నిజమైతే డే టైమ్ లో కూడా 50 సార్లు మల్లారెడ్డికి ప్రయత్నం చేసినాము, 3 సార్లు రీసెంట్ గా ఇంట్లో కలిసినాము, సర్వే చేసుకుందాం అంటాడు, సర్వే ఎవరు వస్తే తిట్టి పంపిస్తారు. ఆయన చెప్పిన ముచ్చట్లు సగం మాట్లాడమన్నా వచ్చి ఇప్పుడు నోటీస్ పోలీసు మరి ఆయన ఎట్లా దౌర్జన్యం చేసి మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, ఇంజక్షన్ ఆర్డర్ ఛాలెంజ్ చేయాలి కదా. మరి ఆయన ఎందుకంటే ఇంత ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి 2012-13 లో మేము ఇది 15 ఏళ్ళ నుంచి ఎవరు రాలేదు, అంతకుముందు 30 సంవత్సరాల నుంచి మాట్లాడుతుండే కంపౌండ్ కంపౌండ్ ఇలా మేము ఎక్కడ జరిగింది బయటికి ఇప్పుడు ఇక్కడ ఇది ఒక 10 మిలిటరీలో కొంచెం అపార్ట్మెంట్ ఈ ఒక్కటే ఖాళీ జాగా 5010 గుంటలు ఒరిజినల్ సుధామా గారి. సో మల్లారెడ్డి మొత్తం నాదే అంటాడు, గోడ లోపల అంతా నాదే అంటాడు. ఆయనకు ఆయన 1.29 ఆయనకు ఉంది క్లియర్ గా, ఆయన డాక్యుమెంటేషన్ మాకు 4 గంటలు 3 గంటలు నాకు డాక్యుమెంటేషన్ ఉంది, మొత్తం నాదే అంటే ఎట్లా కలుస్తుంది?
సర్వే ఉంది, రీజనల్ డిప్యూటీ గారు సర్వే చేసిండు, తర్వాత మళ్ళీ లోకల్ ఎంఆర్ఓ సర్వే చేసిండు, అన్ని సర్వే కాపీస్ ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఈ రోడ్డు తీసుకున్నది కూడా మన ఓనర్ దగ్గరికి వెళ్ళి జిహెచ్ఎంసీ ఉంది, ఇన్ని ఉండగా అన్ని నాదే, అన్ని అంత నాదే, అంతే నాదే కూర్చొని మాట్లాడాలి కదా. ఎన్ని సార్లు కలిసినా కూడా అంత నాదే దౌర్జన్యం చూసేట్టు కూర్చుని మాట్లాడతామని సార్ 5 సార్లు మాట్లాడకపోతే ఏం చేస్తారు సార్? ఇప్పుడు ఉన్నారు మీరు జంగోని 2 ఇయర్స్ అయింది. 82 సర్వే నెంబర్ బై ఈ 82/1/EE చెప్పని పెట్టుమను, సర్వే చేయమను, డాక్యుమెంట్ చూపిమను, హోటల్ రమ్మను, డాక్యుమెంట్ చూపిమను, ఏమీ ఒక్కనాడు కాదు కదా. మా డాక్యుమెంట్ చూడమను, మా తప్పు ఉంటే అలానే తీసుకోమను, మేము ఇచ్చిపెట్టిపోతాం ఇడికెళ్ళి. ఈ సర్వే నెంబర్ ఎంత, ఎంత ల్యాండ్? అది 82 సర్వే నెంబర్. ఎంత ల్యాండ్? మాది 2 ఎకరాలు 10 ఉంటాయి. 82/83 ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఇక్కడ? ఎప్పటి నుంచి ఉన్నారు? ఏళ్ళ సంధి వాళ్ళకి బారుడైనకు ఉండే, ఇక చీరల కంపెనీ ఉండే, ఇలా ఇండస్ట్రీ ఉండే, ఇండస్ట్రీ షెడ్లు ఉండే, మళ్ళా మా పేరు మీద కూడా 14-15 ఏళ్ళు అయింది మేము కొన్ని కూడా ఇద్దరం. మరి అప్పటి నుంచి మీరు కబ్జా మీద ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు రావడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, దౌర్జన్యం మీరే చూస్తారు కదా. మా కూడా తెలియదు అప్పుడు కొనుక్కున్నారు. 4 ఎకర్ 24 గుంటాస్ అయినది మల్లారెడ్డి గారు, 2 ఎకర్ 1 ఎకర్ 29 గుంటాస్ మల్లారెడ్డి గారు. జాయింట్ హైకోర్టు డైరెక్షన్ తోటి ఆయనకు 2000 ఆయనకు డైరెక్షన్, జాయింట్ డైరెక్టర్ తోటి సర్వే జరిగింది. ఆ సర్వే జరిగిన తర్వాత ఆయన భవన్ రైనకు ఈయన భవన్ రెడ్డి చూసిన తర్వాత ఈ అన్ని డాక్యుమెంట్లు చూసిన తర్వాతనే మేము కొనుక్కోవడం జరిగింది. కష్టపడి ఏదో ఇంత ఇల్లు కట్టుకుంటామని చెప్పి తలా ఇంత 9 మంది మనిషి కొనుక్కోవడం జరిగింది. దాన్ని జనరల్ డైరెక్టర్ చేసిన తర్వాత మళ్ళా ఎంఆర్ఓ తోటి నమ్మకం లేక ఆయనే చేసుకున్నాడు. ఆ ఎంఆర్ఓ చేసిన తర్వాత సర్వే కూడా మళ్ళీ సేమ్ అదే ఆయనకు 1 ఎకర్ 28 గుంటాస్, ఒక ఎకరం 6 గుంటలు వచ్చేది. మరి ఆ ప్రకారంగా మేము చేసేసుకుంటే దాని ఫెన్సింగ్ గిన్సింగ్ మొత్తం టోటల్ డ్యామేజ్ చేసేసి అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే ట్రెస్ పాస్ కేసు పెట్టడం జరిగింది. మేము ఇప్పటికీ పోలీస్ స్టేషన్లో గతంలో ఇచ్చినటువంటి పోలీస్ స్టేషన్లో అట్లే ఉన్నది. మేము ఏదైతే పిటిషన్ మమ్మీని దౌర్జన్యం చేస్తుండో, ఈయన దాదాగిరి చేస్తుండు, గుండాగిరి చేస్తుండు, మమ్మల్ని రాణిస్తారేడు, కొట్టడానికి ప్రయత్నం చేస్తుండు, కొట్టిండు ఆల్రెడీ. మరి ఈ రకంగా నువ్వు ఎట్లా చేస్తున్నావు అని చెప్పి మేము కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ దిక్కులేదు. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఇకనైనా న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఇలా ప్రగతి భవన్లో ఒక రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దాని ఆధారంగానే ఇలా మేము ఇవాళ ఇక్కడికి సైట్కి వచ్చి మా పొజిషన్లో మేము ఉంటే వచ్చి దౌర్జన్యం చేసి మా శ్రీనివాసరెడ్డి గారిని కొట్టి మా వాళ్ళందరిని కొట్టి మా వాళ్ళు ఒక 50 మంది, ఎందుకంటే పిల్లలు మా వాళ్ళంతా ఒక్కొక్క కుటుంబానికి 9 మంది డాక్యుమెంట్లు కాబట్టి ఒక్కొక్క కుటుంబానికి 2 ముగ్గురు వచ్చారు. వీళ్ళని దౌర్జన్యం కట్టేందుకు కట్టలు పెట్టి కొట్టి గేటా కేసు కొట్టి పోలీసు వాళ్ళ ముంగట్నే కొట్టడం కూడా జరిగింది. మరి ఎంత దౌర్జన్యం చేసినటువంటి ఈ మల్లారెడ్డి పై తగిన చర్య తీసుకోవాలని చెప్పి మీ పత్రికా సోదరుల ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తాను. డైరెక్ట్ వచ్చి కన్సల్టేషన్ చేసుకోవద్దు అని పోలీస్ స్టేషన్ కి వెళ్ళినాం. పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చినాం. రిపోర్ట్ ఇచ్చి సిఐ గారికి, ఏసీపీ గారికి, మళ్ళా డిసిపి గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసినా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు. అంటే ఏవో పనులు ఉన్నాయని చెప్తున్నారు. మేము చెప్తున్నాం యాజ్ ఇద్దరు ఎమ్మెల్యేలమే డైరెక్ట్ మా ప్రాపర్టీ మీదకి మేము పోతున్నాం. ఇంకా మీకు మాకు ఏదైనా ప్రాణ హాని ఉన్నా సూర్య
తమ్ముడు ఎట్రా.